మునగాకు పెసరపప్పు కర్రీ తయారు చేస్తున్నాను. మునగాకు చాలా మంచిది కాబట్టి మనం తరచూ మునగాకుని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ముందుగా ఈ మునగాకు పెసరపప్పు ఫ్రై కర్రీకి కావలసిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, ఆనియన్స్ 2, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పసుపు, కారం, సాల్ట్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ముందుగా మునగాకుని బాగా కడిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. కొబ్బరిని తురుము పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి అవి కాస్త వేగాక పెసరపప్పును కూడా అందులో వేసి 2 మినిట్స్ వేయించాలి. ఇలా పెసరపప్పు కాస్త వేగాక ఇందులో ఆనియన్ పీసెస్ వేసి కాసేపు వేయించాలి. ఇలా ఉల్లిపాయలు పెసరపప్పు బాగా వేగాక ఇందులోనే పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇది బాగా కలిసిన తర్వాత శుభ్రం చేసి తరిగి ఉంచుకున్న మునగాకుని అందులో వేయాలి. వేసి బాగా కలపాలి. ఈ మునగాకుని బాగా కలుపుకోవాలి. లేత మునగాకు అయితే ఈ కర్రీకి బాగుంటుంది. ఇలా మునగాకు బాగా కలిసాక 1/2 గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికిస్తే ఆకుకూరల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఒక 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని చివరిగా కొబ్బరి తురుమును వేసుకొని ఒకసారి బాగా కలపాలి. 1 మినిట్ వరకు బాగా కలుపుకోవాలి.